Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhalanu Tattukunedi Ela, Talapattukuntunna Pratipakshalu. Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy, Vyuhalu Rachinchadamlo, Pratyardhi Partilu, Kolukoleni Vidhanga, Vatini Amalu Cheyadamlo, Ditta. Gata Ennikalalo, Telugudesam Party Adhineta, Chandrababu Naidu Kuda, Jaganno, Takku Anchana Vesi Nastapoyarani, Telugu Tammulle, Chebutu Untaru. 151 సీట్లు 22 లోక్సభ సీట్లతో భారీ విజయం దక్కించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అద్భుతమైన వ్యూహరచనతో ముందుకు సాగిన జగన్కు ఈసారి అధికార బలం తోడుంది. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొట్టాలనే సందిగ్ధావస్థలో తెలుగుదేశం జనసేన ఉన్నాయి. 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగడం కానీ, అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకు మోకాలడుతున్నప్పటికీ ఏపీకి అనుకూలంగా వ్యవహరించడంలో కానీ వైఎస్ జగన్ అనుసరించిన రాజకీయ చిత్రత ఉంది. ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఎన్డీఏలో వైసీపీ భాగం కాదనే విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల వల్ల వ్యక్తిగతంగా లబ్ధి పొందుతున్న వారిలో గతంలో ఏ పార్టీ తమకు వ్యక్తిగతంగా సాయం చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ సాయం చేస్తోంది. అటువంటప్పుడు ఎందుకు తాము వ్యతిరేకంగా వ్యవహరించాలనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. వరుసగా 2వ సారి ఎన్నికలలో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే లబ్ధిదారుల్లో ఇటువంటి ఆలోచన ప్రతిబింబిస్తే చాలు. సరిగ్గా ఇక్కడే ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది సాధించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై కేంద్రం నుంచి రాష్ట్రాలకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ అప్పులు చేసి పథకాలు అమలు చేయడం వల్ల రుణ ఓబీలో కూరుకుపోతున్నామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నప్పటికీ తాను మాత్రం అనుకున్న పంధాలోనే సాగారు. కరోనా లాక్డౌన్ సమయంలో రోజువారీ ఆదాయంపై ఆధారపడేవారు, ఇతరత్ర ఆదాయాన్ని కోల్పోయిన వారందరికీ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు అందడంతో అప్పుడు ఆ తర్వాత వారు కోలుకోవడానికి ఉపయోగపడ్డాయనే విశ్లేషణలు పలువురు ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా లబ్ధిదారులకు మంచి చేసిందన్నారు. ఆ సమయంలో పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు అందజేసిన రాష్ట్రం ఏపీ ఒకటే. ఈ తరహా వ్యూహాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీలను సులువుగా ఢీకొడతారనే నమ్మకాన్ని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.